गुड मॉर्निंग एवरीवन। टुडे डिस्कस फिफ्थ प्रॉब्लम एंड सिक्स्थ प्रॉब्लम। ओके, फिफ्थ प्रॉब्लम सिक्स्थ प्रॉब्लम जनरल एंट्री ఎలా రాస్తాం। सो దాని జనరల్ ఎంట్రీ రాసే కంటే ముందు మనం జనరల్ ఎంట్రీ గురించి కాకుండా డెబిట్ క్రెడిట్ రూల్ ప్రకారం పర్సనల్ రియల్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం వీటిని ఎలా డివైడ్ చేస్తున్నాం అనేదే నేర్చుకోవడం జరుగుతుంది। ఎందుకంటే వీటిని మనం పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్లయితేనే ఫర్దర్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయగలుగుతాం। సో దానికోసం మనం ఇందులో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ అన్ని మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చాప్టర్ కు వెళ్దాం। సో అగైన్ ఫిఫ్త్ ప్రాబ్లం లోపల ఫస్ట్ డేట్ 4th మంత్ 2019 లోపల దీనే స్టార్టెడ్ బిజినెస్ విత్ రూపీస్ 50,000। అంటే హియర్ ఇట్ ఇస్, దినేష్ అనేది పర్సనల్ అకౌంట్, హియర్ ఇట్ ఇస్ క్యాష్, 50,000 అనేది క్యాష్। అంటే దినేష్ అనేది పర్సనల్ అకౌంట్, హియర్ ఇట్ ఇస్, 50,000 అనేది క్యాష్। క్యాష్ అనేది మనకి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ కమింగ్ కాబట్టి డెబిట్। అట్లాగే దినేష్ ఇస్ ద గివర్ అనేది పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్। ఓకే, 50,000 క్యాష్ ఇస్ డెబిట్, దినేష్ ఇస్ క్రెడిట్। అంటే ఫస్ట్ దాన్ని మనము క్యాష్ అకౌంట్ డెబిట్, పర్సనల్ అకౌంట్ లో ఉన్నటువంటి దినేష్ క్రెడిట్। అగైన్ సెకండ్ వన్ సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ రూపీస్ 10,000। అంటే సేల్ ఆఫ్ గూడ్స్ అనేది మనకి ఇన్కమ్ గా ట్రీట్ చేస్తాం, ఇన్కమ్। सो इनकम एंड गेन्स आर नॉमिनल अकाउंट रूल प्रकार क्रेडिट। ओके, एंड अगेन कैश इज रिलेटेड टू असेट। अंटे रेगुलर गा सेल चेयडम द्वारा मनकि इनकम वस्तुंदी, इनकम अनेदि नॉमिनल अकाउंट लो क्रेडिट लो उंटुंदी। देन नेक्स्ट कैश अंटे असेट, असेट अनेदि मनकि रियल अकाउंट रूल प्रकार कैश కమ్స్ ఇన్ అంటే డెబిట్। అంటే ఇక్కడ క్యాష్ అనేది డెబిట్, సేల్స్ అనేది క్రెడిట్। నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ రూపీస్ 15,000। పర్చేజ్ అంటే ఎక్స్పెండిచర్ ఏ అకౌంట్, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెండిచర్ ఏం చేయాలి, డెబిట్। దెన్ నెక్స్ట్ క్యాష్ అంటే అసెట్, ఈ అసెట్ ఏ అకౌంట్, రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ అనేది గోస్ అవుట్। సో గోస్ అవుట్ ఏంటిది, క్రెడిట్। ఓకే, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్, క్యాష్ అంటే గోస్ అవుట్ అనేది ఒక అసెట్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్। దెన్ నెక్స్ట్ సోల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ అన్నాడు, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇక్కడ గూడ్స్ కాకుండా ప్లాంట్ అండ్ మిషనరీ అబ్జర్వ్ చేసినట్టయితే ప్లాంట్ అండ్ మిషనరీ మనం రెగ్యులర్ గా సేల్ చేయలేము। సో రెగ్యులర్ గా సేల్ చేయకపోతే మనకి ఇన్కమ్ ప్లాన్ ట్రీట్ చేయలేము। ఓకేనా, కాబట్టి మనకి క్యాష్ రావడం జరుగుతుంది, మన దగ్గర నుంచి ఒక అసెట్ పోవడం జరుగుతుంది, ఒక అసెట్ రావడం జరుగుతుంది। ఏంటి అసెట్ అంటే క్యాష్ అనే అసెట్ కమ్ ఇన్, ఇది రియల్ అకౌంట్ రూల్ ప్రకారం కమ్ ఇన్ డెబిట్. యాజ్ వెల్ యాజ్ ఇంకో అసెట్ ప్లాంట్ అండ్ మిషనరీ అనేది కూడా ఇక్కడ అసెటే, ఈ అసెట్ మనకి గోస్ అవుట్ కూడా మనకి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం గోస్ అవుట్ క్రెడిట్। ఓకే, ఇదే నెక్స్ట్ క్యాష్ పేడ్ టు రహీమ్, అంటే క్యాష్ పేమెంట్ చేయడం ద్వారా మనకి క్యాష్ అనేది గోస్ అవుట్ అయిపోతుంది, క్యాష్ పోతుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఇస్ ద రిసీవర్ ఎవరు, రహీమ్ అనేది పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం రిసీవర్ ని డెబిట్ చేయాలి। అంటే దాని అర్థం ఇట్ మీన్స్ రహీమ్ ఇస్ ద డెబిట్. దెన్ నెక్స్ట్ క్యాష్ అనేది అసెట్ అనేది goes out to real account rule, as per real account rule ప్రకారం goes out ఏం చేయాలి, క్రెడిట్, అంటే క్యాష్ క్రెడిట్, రహీమ్ డెబిట్. ఓకేనా, దెన్ నెక్స్ట్
14th date nadu salary paid rupees 8000 salary paid anedi expenditure salary paid anedi expenditure expenditure related to nominal account rule prakaram debit then next 8000 anedi asset ade cash cash asset kabatti goes out to real account rule prakaram credit okay salary salary debit 8000 ani cash credit okay ikkada variki manaki fifth problem sixth problem prepare journal entry from the book of atmaram anadi atmaram ane candidate sambandhina journal entries raayamannadu manam ippudu journal entries em raayaledu kada divide chesukodam nechukuntaru so indulo kada first 2019 1 month 2019 lopala Atmaram started business with cash 25,000 अंटे इकड़ cash अनेदी business लोपल रावडम जरुगुतुंदी cash अंटे asset asset अनेदी real account rule प्रकारम coming एंटिदी debit अंटे cash debit who is the giver Atma is the person 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 giver giver me credit ante cash anedi debit atma anedi atmaram anedi credit is the person giver next purchase computer ante purchase ante expenditure a expenditure deni purpose lo expenditure istunnam computer computer anedi manaki idoka asset कंप्यूटर अंटे असेट ई असेट मन की पर्चेज चेयडम द्वारा कमिंग कमिंग अनेदी रियल अकाउंट रूल प्रकारम डेबिट देन नेक्स्ट 5000 अनेदी कैश कैश अंटे असेट असेट गोस आउट अंटे कैश पे చేస్తున్నాం కాబట్టి गोस आउट కూడా रियल अकाउंट रूल प्रकारम क्रेडिट ओके then next purchase for cash purchase ante expenditure expenditure nominal account rule debit then next cash ante asset asset related to real account rule prakaram asset anedi goes out is the related to real account it role credit next seventh date purchase goods on credit from mahesh rupees 8000 ikkada already clear ga mention chesindi on credit annadu ante benefit receive chestunnam but payment anedi future lo chestam सो पेमेंट फ्यूचर लो చేస్తున్నామంటే బెనిఫిట్ గివర్ ఎవరు మహేష్ మహేష్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం అంటే కొన్నాం సో పర్చేజ్ అనేది రెగ్యులర్ గా ఎక్స్‌పెండిచర్ ఎక్స్‌పెండిచర్ కాబట్టి ఎక్స్‌పెండిచర్ రిలేటెడ్ టు నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ యాజ్ వెల్ యాజ్ మహేష్ మహేష్ ఇస్ ద గివర్ గివర్ ఇస్ రిలేటెడ్ టు पर्सनल अकाउंट रूल क्रेडिट अटे महेश इज द क्रेडिट एंड पर्चेज इज द डेबिट देन नेक्स्ट डेट वच्चेसी 10th पर्चेज गुड्स पेड बाय चेक अन्नाडु हियर इट इज पर्चेज अनेदी ऑलवेज एक्सपेंडिचर पर्चेज एक्सपेंडिचर एक्सपेंडिचर रिलेटेड टू नॉमिनल nominal account rule entity debit then next paid by check and check related to bank bank is the giver bank is the giver giver related to personal account rule as per personal account rule giver is the creditor and bank is the
creditor. Purchase is the debitor and bank is the creditor. Sold goods for cash. Sold goods for cash. Sold and sales are these are the synonym words. Sold and sales are synonym words. So sold sunday income, sales sunday income. Income related to nominal account. Nominal account rule. Credit. Next to cash is the asset. Asset anedi comes in related to real account rule debit. Then cash is debit, sales is credit. Okay, these are the fifth problem and sixth problem analysis depend upon debit credit rules. So next lesson, next 7th and 8th problem tomorrow classes will continue. Okay, thank you.